हाय इंडी, वेलकम टू बीएलबी टिप्स एंड टॉक्स की ई रोज़ मैंने रेसिपी वच्चेसी कड़ाई स्वीट पोटैटो एंड रा टैमरिंड अंटारु। स्वीट पोटैटो अंटे मनंदरिकी तेलुसु गंजिगड्ड लेदा मोरंगड्ड अनि कूडा अंटारु। दीनी वल्ल मनकी विटामिन सी वस्तुंदि, अलागे रिच फाइबर कूडा मनकी अंदुतुंदि। सो इदि चक्कगा निरभ्यंतरंगा मनमंदरं कूडा तीसुकोवच्चु। మన సీజన్లో దొరికినప్పుడు వీటిని మిస్ అవ్వకుండా తీసుకోవాలి. అలాగే పచ్చి చింతకాయలు, మన చింతపండుకి బదులు చింతపండు వాడుతుంటే మనకి బోల్డ్ అన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. బట్ ఇట్లా చింతకాయలు మనం వాడుకున్నప్పుడు, అంటే సీజన్లో దొరికినప్పుడు చింతకాయల్ని వాడుకుంటే మనకి చాలా చాలా విటమిన్ సి అనేది దొరుకుతుంది. అలాగే మన ఆరోగ్యం కూడా పాడవకుండా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో మన కడాయి, గనిసిగడ్డ, పచ్చిచింతకాయ పులుసు చూద్దాము. దీన్నే కడాయి స్వీట్ పొటాటో రా టామరిండ్ పులుసు అని కూడా అంటాము. సో ఇది ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాము. బిగినర్స్కి అయితే చాలా చాలా బెనిఫిట్ అండి, ఎందుకంటే వాళ్ళకి ఈ రెండు కాంబినేషన్లో ఎలా వంట చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో బిగినర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటాను. సో రిచ్ ఫైబర్ అండ్ రిచ్ విటమిన్ సి. ఇలా మనం ఒక మందపాటి ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. అలాగే కొంచెం వేసాను. దీనిలో మనకి ఇది టిప్ అన్నమాట. మామూలుగా మనం వాటర్లో బాయిల్ చేస్తూ ఉంటే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోయి వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ఏవైతే గనిసిగడ్డలు, మురంగడ్డ అంటామో వాటిని చక్కగా కడిగేసుకొని మట్టి లేకుండా ఇలా ఒక కడాయిలో నెయ్యి వేసుకొని పెట్టుకొని సిమ్లో మూత పెట్టి మనం ఉడికించుకున్నట్టయితే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ ఎటూ పోకుండా ఉంటాయండి. ఇది బెస్ట్ టిప్. అలాగే ఒక 4 చింతకాయల్ని మనం తీసుకొని ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని మూత పెట్టి దీన్ని కూడా సిమ్లోనే ఉడకబెట్టుకుందాం. అయితే ఇప్పుడు మన పులుసుకు కావాల్సింది 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించి పెట్టుకున్నవి. అలాగే వేయించి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, మన పులుసుకి సరిపడ. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడవుగా తరుక్కున్న 3 పచ్చిమిర్చిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు వేపుకుందాము. అలాగే దీనిలోకి మనం కొద్దిగా సాల్ట్, అంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ చింతకాయలు ఉడికిపోయాయండి, చల్లారిపోయాయి. వీటిని జస్ట్ మనం ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి. ఇలా అంటే చూడండి చక్కగా మెరిగిపోతుంది. దీన్ని మనం రసం తీసుకుందాము. సో ఇప్పుడు మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనం వేసిన అల్లం వెల్లుల్లి ముద్ద ఇదంతా కూడా వేగిపోయింది కాబట్టి ఇందులోకి మనం ఏదైతే రసం తీసి పెట్టుకున్నామో చింతకాయల రసము చాలా చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది, యమ్మీగా. సో చింతపండు బదులు మనం చింతకాయల సీజన్లో చింతకాయల్ని యూజ్ చేసుకుంటే మన హెల్త్ బెనిఫిట్స్ అనుకున్నాం కదా. అలాగే ఈ పులుసులోకి 1 టీ స్పూన్ ఎండు మిర్చి కారము, అలాగే ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాము. ఇవి మరుగుతుండగానే కొద్దిగా బెల్లం, అంటే స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే మన గంజిగడ్డలో కూడా స్వీట్నెస్ ఉంటుంది. సో కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే గంజిగడ్డల్ని. చూడండి ఇప్పుడు మన పొట్టు జస్ట్ ఊరికే ఇలా అంటేనే ఒక 10 మినిట్స్ పెడితేనే ఇవి ఉడికిపోయాయి. వీటిని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. అలాగే నువ్వులు, పల్లీలు ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని మనం ఈ పులుసులోకి యాడ్ చేసుకుందాము. సో కొద్దిగా వాటర్ని కూడా మనం యాడ్ చేసుకుంటే కొంచెం పులుసులాగా మనకి ఫామ్ అవుతుందన్నమాట. కొద్దిగా వాటర్ తీసుకొని అందులోకి వేసేసుకొని ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాము. అలాగే కొద్దిగా గరం మసాలా, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట.
గరం మసాలా వేసుకుంటే సో తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాము సో ఇప్పుడు మన పులుసు అనేది ఉడికిపోయింది అందులో నువ్వులు పల్లీలు బెల్లము ఇవన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు దీనిలోకి మనం ఉడకబెట్టుకొని పొట్టు తీసి ముక్కలు చేసుకున్న గనిసగడ్డలు లేదా మురంగడ్డల్ని వాటిల్లో పులుసులోకి వేసి కలిపేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే మన కడాయి స్వీట్ పొటాటో పచ్చి చింతకాయల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో ఇలా దింపేసుకుందాము మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్